ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట దౌర్భాగ్యమే నడుస్తున్న తప్ప తెలంగాణలో సౌభాగ్యం ఏమి లేదు. వాళ్ళు ఆనాడు చెప్పింది ఏంటంటే 9.5 సంవత్సరాలలో వీళ్ళు ఏం చేయలేరు, ఇక మేము వచ్చి మొత్తం విరగదీస్తాం పగలదీస్తామని చెప్పి వాళ్ళు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి డిక్లరేషన్స్ చేశారు. వరంగల్లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, తర్వాత మైనార్టీ డిక్లరేషన్ అని చెప్పి ఇట్లా చాలా డిక్లరేషన్లు చేసి దాదాపు 37 అంశాలకు సంబంధించి 420 హామీలు 6 గ్యారంటీలతో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆనాడు ప్రకటించారు. దీంట్లో ప్రధానంగా చాప్టర్ 1లో వాళ్ళు చెప్పింది ఏంటంటే సుపరిపాలన అని చెప్పినారు. దరిద్రపు పాలన, ప్రతీకార పాలన, కక్షపూరితమైనటువంటి పాలన నడుస్తూ ఉన్న తప్ప సుపరిపాలన తెలంగాణలో నడుస్తలేదు. ఇక ఇందాక నేను చెప్పిన 6 గ్యారంటీలు చాప్టర్ 2 అదంతా అటకెక్కింది. రైతు డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే దాదాపు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని ఉంటది, SLBC అంటాం. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్పింది ఏంటంటే రైతు రుణాలకు సంబంధించి తెలంగాణలో 49,500 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వాళ్ళకే చెప్పింది, ప్రభుత్వానికే చెప్పింది. అది వాళ్ళు నిర్వహించిన సమావేశంలోనే చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఏం చేసారు, 49,500 కోట్లను రేవంత్ రెడ్డి 40,000 కోట్ల అంచనా అని చెప్పి ఆయన కిందికి దించిండు. క్యాబినెట్ మొత్తం రుణమాఫీ కోసం కేటాయించాల్సినటువంటి డబ్బులు 31,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇంకా కొంత తగ్గించారు క్యాబినెట్ లో. బడ్జెట్ లో మొన్నటి బడ్జెట్ లో చేసినటువంటి కేటాయింపులు రుణమాఫీకి సంబంధించి కేవలం 26,000 కోట్లు 3 దశల్లో కలిపి, ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్లేసి 3 దశల్లో కలిపి వీళ్ళు ఇప్పటిదాకా విడుదల చేసినమని చెప్పుతున్న డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినమని చెప్తున్న డబ్బులు 17,933 కోట్లు మాత్రమే. దీంట్లో మరి రైతుల ఖాతాల్లో చేరింది ఎంతనో ఇప్పటిదాకా ఆ దేవునికి తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు తప్ప, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ వీళ్ళకి తప్ప ఇక ఈ భూమి మీద ఎవరికి తెలియదు. 49,500 కోట్లు రుణాలు అని చెప్పి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్తే దాన్ని 3 దశల్లో మాఫీ చేసినము, రైతుల ఖాతాల్లో వేసినము మేమని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మొత్తం 17,933 కోట్లు అయితే ఇక రైతుల ఖాతాల్లో ఎంత పడ్డదో ఇప్పటిదాకా అఫీషియల్గా, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంతమంది రైతుల ఖాతాల్లో ఇన్ని డబ్బులు రుణమాఫీ పేరిట మేము విడుదల చేసినామని చెప్పి ఒక అధికారిక లెక్క ఇచ్చింది లేదు. జిల్లాలకు సంబంధించి 33 జిల్లాల వారీగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, అర్బన్ నియోజకవర్గాలు హైదరాబాద్ తప్పిస్తే మిగతా రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి రైతాంగము ఎక్కడ రుణాలు తీసుకున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని విడుదల చేశారు అనేటటువంటి స్టాటిస్టిక్స్ ఇప్పటి వరకు ప్రభుత్వ వెబ్సైట్లలో లేవు. ప్రభుత్వం అధికారికంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, సీఎంఓ కానీ, ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ విడుదల చేసింది లేదు. మీదికి కూడా ప్రతి స్పీచ్లో రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ అయిపోయింది అని చెప్పి ఊదర కొడుతున్నారు. రుణమాఫీ అనేది పచ్చి మోసం, దగ మొన్నటికి మొన్న ఒక రైతు పాపం రుణమాఫీ జరగలేదని చెప్పి ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. సురేందర్ రెడ్డి అనేటటువంటి రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలామంది రైతులు బ్యాంకుల ముందర బారులు తీరినటువంటి పరిస్థితి అది. మేము పెద్ద నోట్ల రద్దప్పుడు చూస్తే మళ్ళీ మొన్న చూసినాం రేవంత్ పాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో రైతులు మొత్తం పాస్బుక్లు పట్టుకొని బ్యాంకుల ముందు బారులు తీరినటువంటి సంఘటనలు మొన్న చూసినాం. రుణమాఫీ అనేది పచ్చి మోసం, దగ ఇక ఇందిరమ్మ రైతు భరోసా అన్న రైతు డిక్లరేషన్లో 15,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ స్కీమే ప్రారంభించలేరు. సంవత్సరానికి ఉపాధి హామీ రైతు కూలీలకు, భూమి లేని వాళ్లకు 12,000 ఇస్తామన్నారు. దాంట్లో ఎక్కువగా మా ఎస్సీ ఎస్టీలు ఉంటారు, పేద బీసీలు ఉంటారు, దాన్ని కూడా ప్రారంభించలేరు. అదేవిధంగా వడ్లకు సంబంధించి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. దాన్ని కూడా మళ్ళా దొడ్డు వడ్లు, సన్న వడ్లు అని చెప్పి మెలికలు పెట్టి దాన్ని కూడా అటకెక్కిచ్చారు. అంటే వరంగల్ రైతు డిక్లరేషన్ కూడా బోగస్, అది కూడా అమల్లో లేదు. తర్వాత హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, దాంట్లో నిరుద్యోగ నిర్మూలనకు సంబంధించి ఒక యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం, 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. అది ఇప్పటిదాకా అదేం స్టార్ట్ కాలేదు. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి తెలంగాణ యువతకు ఇస్తామన్నారు, దాన్ని కూడా ప్రారంభించలేదు. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి 17 లోపల నియామకాలు భర్తీ చేస్తామన్నారు. 17 మరి నిన్ననే, నియామకాలు భర్తీ చేసింది లేదు, పాడు లేదు, ఏమి లేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అన్నారు, అది కూడా బోగస్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, అది కూడా బోగస్. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు, అది కూడా బోగస్. ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి 9 నెలల్లో విడుదల చేయలే. విద్యార్థులు మొత్తుకుంటున్నారు, ఆ విద్యాసంస్థలు నడిపే ప్రైవేట్ కాలేజీల వాళ్ళు
వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు. అదేవిధంగా చదువుకునే ప్రతి యువతికి 18 సంవత్సరాలు నిండితే చాలు యువ మహిళా సాధికారత పేరిట వాళ్ళకు స్కూటీలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుర్చీ దక్కింది కానీ ఒక్క మహిళా తల్లికి 18 సంవత్సరాలు నిండిన ఆమెకు ఒక్క స్కూటీ రాలే ఈ ఇంద్రమ్మ రాజ్యంలో. ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ఒక్క స్కూటీ కూడా రాలే, రేవంత్ రెడ్డికి మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ వచ్చింది. సో ఇది యూత్ డిక్లరేషన్ మహిళా సాధికారతకు సంబంధించి. ఇక చేవెళ్లలో ఘనంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. దీంట్లో చెప్పింది ఏంది, అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తామన్నారు దళితులకు. ప్రతి బడ్జెట్ లో సాధికారికంగా డబ్బులు కేటాయించి 12 లక్షలు ప్రతి దళిత కుటుంబానికి ఇస్తామన్నారు. కేసీఆర్ కేవలం దళిత బంధు పథకం కింద 10 లక్షలు ఇస్తున్నాడు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 12 లక్షలు ప్రతి దళిత కుటుంబానికి ఇస్తామన్నారు. ఒక్క దళిత కుటుంబానికి కూడా 12 లక్షలు ఈ 9 నెలల కాలంలో రాలే. వస్తే కమాండ్, నేను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను అడుగుతా ఉన్నా ఈ వర్గాలకు సంబంధించిన బిడ్డగా. మీరు ఈ వర్గాల నుంచే వచ్చారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, మరి ఏ నియోజకవర్గంలో ఏ దళిత కుటుంబానికి 12 లక్షలు ఇచ్చారో ఆ లిస్టు విడుదల చేయమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని కూడా, మరి నీ కొడంగల్ నియోజకవర్గంలో ఇచ్చిర్రా, బట్టి గారి మధుర నియోజకవర్గంలో ఇచ్చిర్రా, మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ మంత్రుల నియోజకవర్గంలో, మీ విప్పుల నియోజకవర్గంలో, లేదు దళిత బిడ్డ స్పీకర్ ప్రసాద్ గారు వికారాబాద్ నియోజకవర్గంలో ఏ దళిత కుటుంబానికి 12 లక్షలు ఇచ్చిర్రో మీరు ఆ వివరాలు విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దళితులకు 18% రిజర్వేషన్లు అన్నారు, గిరిజనులకు 12% రిజర్వేషన్లు అన్నారు, అది అతిగతి లేదు. ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఎస్సీ ఎస్టీలందరికీ 6 లక్షల రూపాయలు ఇస్తాము, ఇంటి స్థలం ఇస్తామన్నారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 140కి పైగా అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. మరి ఎక్కడిచ్చిర్రు, ఇస్తే ఆ వివరాలు కూడా బయట పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా ఒక బోగస్ అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక తర్వాత దాని తదనంతరం బీసీ డిక్లరేషన్, కామారెడ్డిలో సభ పెట్టి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతామన్నారు. ఇప్పటిదాకా అది కూడా అతి గతి లేదు. తర్వాత ఇక మైనార్టీ డిక్లరేషన్ లో మైనార్టీలకు సంబంధించి మైనార్టీల బడ్జెట్ 4,000 కోట్లు చేస్తామన్నారు. నిరుద్యోగ మైనార్టీ యువతకు, మైనార్టీ మహిళలకు 1,000 కోట్లు కేటాయిస్తామన్నారు. అదే విధంగా ఇంకా చాలా చెప్పిండు, పీజీ చదువుకున్న వాళ్ళకి 25,000, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి 15,000, టెన్త్ చదువుకున్న వాళ్ళకి 10,000 ఇస్తాం మైనార్టీ పిల్లలకు అన్నారు, అది కూడా లేదు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా వీళ్ళు ఆ విషయం కూడా చెప్పారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి వాళ్ళకు కూడా కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి కూడా చెప్పారు. 10వ తరగతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటిదాకా అది కూడా ఏం లేదు. తర్వాత ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసినటువంటి ఎస్సీ ఎస్టీ యువతకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా లేదు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొత్తం బోగస్. నేను ఇందాక చెప్పినటువంటి ఈ 6 గ్యారంటీలు కానీ, తర్వాత ఈ మేనిఫెస్టో కానీ, ఇవి రెండు కూడా బోగస్. దీంట్లో ఒక్కటంటే ఒక్కటి, ఒక్క పని అంటే ఒక్క పని కూడా రేవంత్ రెడ్డి చేయలేడు. కాబట్టి దానికోసమే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ మేనిఫెస్టో మీద, 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద చర్చ జరగకుండా, చర్చ మొత్తం ఈ రాష్ట్రంలో డైవర్ట్ కావాలి, ప్రజల దృష్టిని మరల్చాలి, పేపర్లన్నింటిలో వేరే హెడ్లైన్లు రావాలి, టీవీలలో ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు జరిగే చర్చలు కానీ వాళ్ళ బులెటిన్లలో కానీ మొత్తం వేరే విషయాలే కనబడాలి. ఇక సోషల్ మీడియా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, వాట్సాప్ గ్రూప్లలోకి పోయినా, ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కానీ, 6 గ్యారంటీల అంశాలు కానీ, వీటి మీద చర్చ లేకుండా విషయాలన్నింటినీ కూడా డైవర్ట్ చేయాలనేటటువంటి ఒక కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు.